అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన మన ముఖ్య అతిథి రాకేష్ మాస్టర్ గారికి మరియు ఇక్కడ వచ్చిన సినిగు వెంకటేష్ గారికి మరియు ఇక్కడ వచ్చిన నాతో పాటు వచ్చిన మా ప్రతి ఒక్కరికి, ఆ సోదరి సోదరమ్మలకు, ఇక్కడ ఉన్న మన ఆశ్రమాన్ని నడిపిస్తున్న గత నాకు తెలివి వచ్చిన సంది ఒక 20 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్న ఆటం గారికి, ప్రత్యేక వాళ్ళ అమ్మాయి గారికి ఇట్లా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు దీపావళి పండుగ ఈరోజు ఇక్కడ జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడ వెలుగు నింపేదే ఈ దీపావళి పండుగ. ఆ పండుగ ఇక్కడ ఇంత చీకటి బతుకులు, ఇంత చీకటి జీవితాలు ఎక్కడెక్కడికంచో రాష్ట్రం నలుమూలల నుంచి ఒక తల్లి చూడని వాళ్ళు, ఒక పిల్లలు తల్లిదండ్రులను చూడని వాళ్ళు, కొడుకులు, ఒక అక్కలు, ఒక చెల్లెళ్ళు, చిన్న చిన్న పిల్లలు మరియు వృద్ధులు ఒక 5 సంవత్సరాలు రాఖీ పండుగ రోజు వీళ్ళకి అక్కయ్య అన్నయ్య తమ్ముడు రాఖీ కట్టిన ఈరోజు ఇక్కడ అన్ని బంధాలను దింపుకొని ఇక్కడ ఒక జీవితాన్ని లాస్ట్ చివరి జీవితం కూడా ఇక్కడనే గడుపుతున్న కొంతమంది వృద్ధులు ప్రతిరోజు ఒకరికి ఇక్కడ మన అంత్యక్రియలు జరపడం మన ఆటం గారికి మేము రోజు చూస్తూనే ఉంటాం. కానీ నిజంగా ప్రత్యేకంగా మేము చెప్పాలంటే ఇక్కడ ఒక 2 పిల్లల్లో 3 పిల్లల్లో ఉన్న ఒక సంసార జీవితాన్ని ఒక నెట్టుకుంటూ పోతందుకు ఎన్నో తప్పులు, తడకలు, ఎన్నో అబద్ధాలు ఎన్నో చేసుకుంటూ పోతున్న ఈ సమాజంలో ఇంతమంది ఈ అనాథలను ఇన్ని రోజుల నుండి ఆయన ఈ కుటుంబాన్ని ఒక నెట్టుకుంటూ పోతున్నాడంటే ఆయనకు చేతులెత్తి శిరస వచ్చి దండం పెడుతున్నాం మేము. ఎందుకంటే మేము చాలా మేము ఆలోచన, ఎందుకంటే మా గుడ్లా మేము ఏదో పెద్ద ఉన్న కుటుంబం నుంచో వచ్చిన వాళ్ళం కాదు. మేము కూడా కిందికించి వచ్చిన కష్టపడి కుటుంబం నుంచో వచ్చి కిందికించి వచ్చిన వాళ్ళమే. అంతో ఎంతో ఏమో పెద్ద పెద్ద ఆస్తులు లేకున్నా సరే ఈరోజు ఒక ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని తడుముకొట్టనీకి మన ఆటం గారు ఏ విధంగా ఉన్నారో మేము గుట్లా ఆ విధంగా ఒక ఆశ్రమం లాగా తయారై వచ్చి ఈ మన మండలాన్ని కాపాడుకునే కార్యక్రమంలో మాకు చాలా తోడ్పడ్డాడు. అదేవిధంగా ఈ మండలాన్ని కాపాడుకునే వ్యవహారంలో అప్పుడు ఇలాంటి బయటికి వెళ్తే ఏంది అనే పరిస్థితిలో మన దేశ ప్రపంచం మొత్తం ఉన్నా కానీ అక్కడ ఆటం గారు కానీ ఇక్కడ మేము కానీ గింత జంకలేదు, వంకలేదు. ప్రతి ఒక్కరి ఆరోగ్యంగా ఉన్నాం. మాకు కరోనా అనేది ఇట్లా మా ధరికి ఇట్లా చేరుకోలేదని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది సోషల్ మీడియాలో, చాలామంది న్యూస్ పేపర్లలో చదివిన వాళ్ళు, చాలామంది ఒక పెద్ద పెద్ద ఎమ్మెల్యేల కాడి నుంచి చిన్న వార్డు మెంబర్ దాకా చెప్పారు, అరే నువ్వు జాగ్రత్త, మీరు ఆ విధంగా ఎందుకు పోతారు, ఎందుకు చేస్తారు అని చాలామంది చెప్పారు. అయినా కానీ మేము ఎవరి ఆ రోగం నుండి ప్రతి ఒక్కరికి శానిటైజర్ పరంగా కానీ, నిత్యావసర వస్తువుల పరంగా కానీ ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ ఇక్కడ ఈ మన ఆలేటి ఆశ్రమంనే మా ఇల్లుగా భావించి ఇక్కడనే మేము షెల్టర్ వేసిన 8 నెలల సంది ఇక్కడనే ఉన్నాం. అందుగురించి మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇవాళ ఇక్కడికి వస్తే ఒక గంట సేపు నిలబడలేని పరిస్థితుల్లో కొంతమంది మాకే అనిపిస్తుంటుంది. కానీ 24 గంటలు ఇక్కడనే ఉండి ఇక్కడనే చేసి ఇంతకంటే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అయితే మేము అనుకుంటలేము. అంత మంచి దేవుడు ఇక్కడ మాకు ఇంత దగ్గరలో ఉండడం మాకు ఇట్లా చాలా అదృష్టంగా భావిస్తూ మా అబ్దుల్లాపూర్మెట్టు మండలం తరఫున మన ఈ ఆశ్రమానికి ఏ విధంగానైనా అప్పటి నుంచి ఇట్లా తోడ్పడుతూనే ఉన్నాము. ఇప్పుడు కూడా అన్ని సహకారాలు అందించడానికి మేము ఎల్లవేళలా మేము ముందుంటాము. దానికి మీరు ఎనీ టైం ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ మేము
అందుబాటులో ఉంటాము. అది అన్నగారికి కూడా తెలుసు. ప్రతి విషయాన్ని ఇట్లా మేము షేర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాము. మనకు కావాల్సింది ఉన్నలో కొంత. ఏం తీసుకుపోతామా, ఏం తీసుకుపోతాము. పోయేటప్పుడు ఇప్పుడు ఒక పెద్ద మనిషి పోయాడు, ఏం తీసుకుపోడు. వచ్చేటప్పుడు ఏం దేము, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము. తీసుకుపోతున్నా కానీ నిన్ను నీ పిల్లలు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ అట్లా తీసుకుపోయేది ఉన్నా కానీ తీసుకుపోనియకపో. అలా అయిపోయింది ఇవాళ మన సమాజం. అందుగురించి జీవితంలో మనం పోయినా పర్వాలేదు. మనం 50-60 సంవత్సరాలు అంత ఆరోగ్యంగా ఉంటే బతుకుతామేమో కానీ మన పేరు చిరస్థాయిగా నిలవాలని అంటే ఖచ్చితంగా మీరు ఇంతో అంత పుణ్యం చేస్తుంటే ఆ పుణ్యం మనకు మనం ఆ పుణ్యమే మనల్ని కాపాడి మన పేరును కూడా ఎప్పటికీ ఎల్లప్పుడూ ఈ జనాలలో ఖచ్చితంగా ఉంటుందని మేము భావించి ప్రతి సహాయానికి మేము రాకేష్ మాస్టర్ గారు ఇట్లా మేము చాలా సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. ఆయన చేసే సేవలు ఉన్నది. కుండ బద్దలు కొట్టినట్టు నేను ఏ విధంగా మాట్లాడుతానో ఆయన కూడా అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడికించి ఇక్కడ ఒకటి పెట్టుకొని ఇక్కడొకటి పెడితే అది ఎప్పటికీ వేస్ట్ అది. కానీ ఖచ్చితంగా మనకు లోపల ఏది ఉన్నదో అది ఎవరితోటైనా అనేస్తేనే అది ఖచ్చితంగా అది ఒక రాకేష్ మాస్టర్కి సాధ్యమని నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయనను కూడా ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి మనిషికి ప్రతి జీవికి కష్టాలు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ నాకే ఉన్నాయి కదా కష్టాలు. నేనేడ సేవ చేస్తా, 100 కోట్ల 1000 కోట్ల ఉన్న ఈ నాయకులు కానీ ఈ బిజినెస్ మ్యాన్లు కానీ అసలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. మొన్న ప్రపంచాన్ని వణికిచ్చి ఒక మన జీవితం అంటే ఏంది, మనం అంటే ఏంది, మన ఆహారవ అలవాట్లు ఏంటి, మన బంధాలు ఏంటి అనేది మొత్తం తెలియజేసింది. ఒక ప్రాణం రోడ్డు మీద ప్రాణం పోయినా సరే ఆయనను తీసుకుపోయి జేసీపీలలో తీసుకుపోయి తీసుకుపోయేటోడు ఇట్లా గతి లేని పరిస్థితిలో మనం ఈ 9 నెలల నుంచి చూసినాం. ఇప్పటికైనా మారుతారు, మారే కాలం వచ్చిందన్న ఆలోచనతో ప్రజాప్రతినిధులు కూడా రానున్న కాలంలో మన అన్ని రాష్ట్రాలలాగా మన రాష్ట్రంలో కూడా కొద్దిగా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజల గురించి ఎవరైతే పోరాటం చేస్తారో, ప్రజలు చీకట్లో ఉండి వెలుగునిస్తారో వాళ్ళకే పట్టం కడతారు. వాళ్ళే ప్రజలే బలం, ప్రజలే దేవుళ్ళు అని భావించి పోయిన నాయకుడు ప్రతి ఒక్కడు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయి ఎప్పటికైనా స్థిరస్థాయిగా రాజకీయ భవిష్యత్తుతో రాజకీయ ప్రజల అవసరాలను ఎప్పుడైతే తిరస్కరిస్తాడో చరిత్రలో ఎవడు మిగిలిన దాఖలు ఇట్లా లేవని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మా పిల్లలలాగానే మేము చూసుకుంటాం. మాకు లేకుండా కానీ మేము అప్పు చేసైనా కానీ తెచ్చి పెట్టడానికి అంత సోమత నాకు గుండెదైనం నాకు ఉన్నదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చాలా కృతజ్ఞతలయ్యా.